నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. పత్రిజీ ధ్యాన పర్యటన వార్తా విశేషాలు. హైదరాబాద్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అభివృద్ధి చర్చా వేదికల్లో పాల్గొన్న పిఎంసీ డైరెక్టర్స్. ధ్యానం నా జీవితాన్నే అద్భుతంగా మార్చేసింది అంటున్న పివి సింధు. ఉచిత ధ్యాన జ్ఞాన కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొన్న ధ్యానులు. దేవాలయాల్లో ధ్యాన శిక్షణ తరగతులు, అధిక సంఖ్యలో పాల్గొన్న సభ్యులు. ఇక వివరాల్లోకి వెళితే, న్యూఢిల్లీలోని లోధీ రోడ్లో సత్యసాయి నిగమంలో ఉదయం 11 గంటల నుంచి 12:30 వరకు ఆగస్టు 9, 10, 11 తేదీలలో పత్రిజీ గారి ఆధ్వర్యంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఢిల్లీలోని లోధీ రోడ్లో సత్యసాయి నిగమంలో ఉదయం 11 గంటల నుంచి 12:30 వరకు, అలాగే మర్నాడు హర్యానాలోని శ్రీవర్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో అత్యంత అద్భుతంగా ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆగస్టు 11వ తేదీ కర్నాల్లో పత్రిజీ గారు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రప్రథమంగా పత్రిజీ గారి ఆధ్వర్యంలో ధ్యానులందరూ సామూహికంగా ధ్యానం చేశారు. ఆ తరువాత ధ్యానులు పత్రిజీ గారి సమక్షంలో వారి యొక్క అనుభవాలను పంచుకున్నారు. హైదరాబాద్ పిఎంసీ ఆఫీస్ ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ నెల ఆగస్టు 15వ తేదీన 4వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో మేనేజింగ్ డైరెక్టర్ నందప్రసాదరావు గారు, అలాగే డైరెక్టర్స్ ఆనంద్ గార్ల ఆధ్వర్యంలో అద్భుతంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రప్రథమంగా సిబ్బంది సంగీతనాద ధ్యానం చేశారు. అనంతరం నందప్రసాద్ గారు మాట్లాడుతూ, పిఎంసీ సంస్థ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఆ తర్వాత పిఎంసీ డైరెక్టర్ ఆనంద్ గారు మాట్లాడుతూ, శాటిలైట్ ఛానల్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఇంకా కృషి చేయాలని తెలియజేశారు. ఈ సమావేశంలో డిజిటల్ మార్కెటింగ్ హెడ్ మహాంతి రామరాజ్ గారు, క్రియేటివ్ హెడ్ నంది చంద్రశేఖర్ గారు, ఇంగ్లీష్ పిఎంసీ హెడ్ ప్రదీప్ గారు పాల్గొన్నారు. ఒలింపిక్స్లో 2 మెడల్స్ గెలిచిన తొలి భారతీయ మహిళగా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు తన జీవితంలో ధ్యానం తీసుకొచ్చిన మార్పు గురించి అద్భుతంగా వివరించారు. తాను ధ్యానం చేయటం మొదలుపెట్టిన తరువాతే తన జీవితం మొత్తం మారిపోయిందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ మెడిటేషన్ చేయాలని పిలుపునిచ్చారు. నగరంలోని హార్ట్ఫుల్నెస్ కేంద్రానికి వెళ్ళిన ఆమె అక్కడ దాజీ ఆశీస్సులు తీసుకొని ఆయనతో కలిసి ధ్యానం చేశారు. తన కుటుంబం మొత్తం ధ్యానం చేస్తుందని ఈ సందర్భంగా సింధు తెలియజేశారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో పలమనేరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆధ్వర్యంలో 41 రోజుల మండల ధ్యానం అద్భుతంగా జరుగుతోంది. బాలాజీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ధ్యాన కార్యక్రమం 5వ రోజుకు చేరుకుంది. భూమండలం అంతా ధ్యానమయం, శాకాహారమయం, అహింసామయం, శాంతిమయం కావాలని అద్భుతమైన సంకల్పంతో పలమనేరు శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం మరియు
యూనివర్సల్ మర్కాబా పిరమిడ్ సంయుక్తంగా కలిసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మొదటగా అందరూ ధ్యానం చేశారు. అనంతరం వారి అనుభవాలను పంచుకున్నారు. పలమనేరు గీతా మందిర్ ఆలయంలో జరుగుతున్న ఈ ధ్యాన కార్యక్రమంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కార్యనిర్వాహకులు తెలియజేశారు. ఉప్పరపల్లి కృష్ణదాస్ యోగా దేవాలయంలో పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణ మాస్టర్ గారి ఆధ్వర్యంలో అద్భుతంగా ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 40 మంది ధ్యానులు కూడా చక్కగా ధ్యానం వల్ల లాభాల గురించి తెలుసుకున్నారు. ధ్యానం వలన జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి, ముక్తి వల్ల దుఃఖ రాహిత్యాన్ని ఎలా పొందగలం, ధ్యానం వల్ల కలిగే అనేకమైన లాభాలను చాలా అద్భుతంగా వివరించారు మాస్టర్స్. ధ్యానం చేస్తే సామాజిక సేవ అలవాటు అవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పాండురంగయ్య గారు చక్కటి ఆధ్యాత్మిక పాటలు పాడి అందరినీ అలరించారు. ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.